మేమేమో తెలంగాణ వచ్చిందని సంతోషపడుతున్నాం, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఎందుకో దుఃఖపడుతున్నాడు. ఇవాళ కూడా మళ్ళా పార్లమెంట్ లో మాట్లాడిండు. ఆయనకు ఎందుకో ఏమో, ఎప్పుడు తెలంగాణ ముచ్చట వచ్చినా ఆయన అక్కసు వెలగక్కుతున్నాడు, ఆయన కడుపులో ఉన్న ద్వేషాన్ని చిమ్ముతా ఉన్నాడు. ఇదివరకు ఒకసారి రెండు సార్లు మాట్లాడిండు, మళ్ళీ ఇవాళ కూడా రాజ్యసభలో అంటుండు, ఈ ఆంధ్ర తెలంగాణ విభజన సరిగా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట. మేము కలిసి ఉన్నంత కాలం ఆగిపోయేసింది కదా, విడిపోయి ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతున్నది. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ, కానీ ఎందుకో మోడీ గారికి మాత్రం నచ్చలేదు. ఎందుకు మేము గుజరాత్ను దాటిపోతున్నామనా, అభివృద్ధిలో నీ సొంత రాష్ట్రం గుజరాత్ను దాటుతున్నామని మోడీ గారికి ఎక్కడో అక్కసు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంత అక్కసు? తెలంగాణ ప్రజలు ఏరువడ్డం బాగుపడ్డమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మేము ఏరువడకపోతే 2000 పింఛన్ వచ్చినా, బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చినా, ఎకరానికి 10,000 రైతు బంధు వచ్చినా, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితుండెనా, ఆడవిల్ల డెలివరీకి పోతే కేసీఆర్ కిట్టు పథకం వస్తుండెనా, దళిత బంధు లాంటి కార్యక్రమం వచ్చునా? ఇవాళ ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఇవాళ ఏరువడ్డం కనుకనే మాకింత ముఖం తెలివైంది. ఈ 6-7 ఏళ్లలో కొన్ని మంచి పనులు చేసుకున్నాం, మంచినీళ్ళ బాధ తీర్చుకున్నాం, కరెంటు బాధ తీర్చుకున్నాం, 2000 పెన్షన్ ఇచ్చుకున్నాం, ఆడవిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇచ్చుకుంటున్నాం, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం, మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు చేసుకున్నాం, ఇవ మా దళితుల కోసం దళిత బంధు తెచ్చుకున్నాం. ఇది ఎందుకు మీకు నచ్చుతలేదు అని నేను అడుగుతా ఉన్నా. కానీ మోడీ గారు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందంటాడు. నేను అడుగుతా ఉన్న మోడీ గారిని, ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం? మీరు 1999లో కాకినాడ తీర్మానం చేసిండ్రు, ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా, మీ బీజేపీ కాదా? ఎందుకు చేయలే? మీరు చేయంగా ఎవరైనా వద్దన్నారా? ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని మాట్లాడినరు, కాకినాడలో తీర్మానం చేసిండ్రు, అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు, గెలిచి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను సుఖప్రసవం చేయంగా వద్దన్నారా? ఎందుకు మోసం చేసినావు? ఆ రోజు మాట ఇచ్చి ఎందుకు తప్పిండో సమాధానం చెప్పండి. ఇంకో మాట అంటున్నాడు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట. ఏ స్ఫూర్తితోని 7 మండలాలను లోయర్ సీ లేయర్ ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డ కొద్ది గంటల్లోనే తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండ్రు? నువ్వు అడిగినావా తెలంగాణను? 7 మండలాలు తెలంగాణ మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినాడు ఎవరిని అడిగి కలిపినారు మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. మీరే కదా ప్రధానమంత్రి. ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పదవి ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే రాత్రికి రాత్రి మా తెలంగాణ భద్రాచలం ప్రాంతంలోని 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాకు అప్పజెప్పినవే, 10 పైసలకే కరెంట్ వచ్చే మా లోయర్ సీ లేయర్ పవర్ ప్లాంట్ను తీసుకుపోయి ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పినవే, అది ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. మమ్మల్ని అడిగినవా? రాష్ట్రాన్ని కన్సల్ట్ చేసినవా? కనీసం మాటైనా చెప్పినవా? చెప్పకుండానే రాత్రికి రాత్రి మా విద్యుత్ పవర్ ప్లాంట్ను 7 మండలాలను ఆంధ్రాకు అప్పజెప్పి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడిచింది మీరు, మీకు ఆ మాట్లాడే హక్కే లేదని చెప్పి కూడా నేను ఈరోజు మనం చేస్తాను. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏం తెలంగాణ ఏర్పడ్డా నీకు వచ్చిన నొప్పి ఏంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? తెలంగాణ ఏర్పడ్డేదని తెలంగాణ ప్రజలు సంతోషపడుతున్నారు. జర ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం మేము, జర ముందుకు పడతా ఉన్నాం, కొన్ని కష్టాలు తీర్చుకున్నాం, ముంగడికి ఇంకా కొన్ని చేసుకునేటివి ఉన్నాయి. కానీ ఎందుకో ఆయన ఎప్పుడు మైకు దొరికినా మనకు ఉల్టానే మాట్లాడుతున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట. పెప్పర్ స్ప్రేల మధ్య బిల్లు పాస్ అయిందట. ఎట్లా పాస్ అయితేంది? కొన్ని అసలు ఇన్ని ప్రాణాలు పోయినాయంటే మీరు కారణం కదా. కాకినాడ తీర్మానం ప్రకారంగా మీరు తెలంగాణ వచ్చుంటే మా యువకులు బలిదానాలు చేసుకునే వాళ్ళ, మా విద్యార్థులు అమరులు అయ్యే వాళ్ళ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది. 2004లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చుంటే మా యువకులు చనిపోదురా?
ఇచ్చిన మాట మీద 2004లో తెలంగాణ వస్తే మా శ్రీకాంతాచారి అమరుడు అయ్యేవాడా, మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళ? ఇంకేదో పెద్ద నీతులు మాట్లాడుతుంది. ఇలా మన యువకుల బలిదానాల కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే. తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల, ఇచ్చిన తెలంగాణ వాపస్ పోవడం వల్ల మా యువకులు చనిపోయింది. ఈ విద్యార్థుల యువకుల అమరులకు కారణం ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. 99లో ఇచ్చిన మాట ప్రకారంగా కాకినాడ తీర్మానాన్ని కట్టుబడి తెలంగాణ ఇచ్చుంటే ఈ తిప్పలవును అయ్యాలా? లేదు, మీరు 2004లోనే కాంగ్రెస్ పార్టీ సిఎంపీలో పెట్టిన విధంగా తెలంగాణ ఇచ్చుంటే మా విద్యార్థులు అమరులు అయిదురా? ఇచ్చిన తెలంగాణను 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటించిన తెలంగాణను వాపస్ తీసుకోకపోతే మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళా? ఇలా వందల ప్రాణాలు పోవడానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. చేసింది జాలక, మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ బీజేపీ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చిందేం లేదు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది మీరు. విభజన చట్టంలో ఏం చెప్పిండ్రు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు. ఆ ఫ్యాక్టరీ పెట్టే వేల మంది పిల్లలకు ఉద్యోగాలు రాకపోతుండనా? మా గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు. అది ఇచ్చుంటే తెలంగాణ పిల్లలు, మా గిరిజనులు, మా ఎస్టీలు చదువుకునే అవకాశం దొరికేది కదా? ఏడేండ్లైనా గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలు ఇవ్వాలటి వరకు ఎందుకు ఇవ్వడం లేదో మోడీ గారు చెప్పగలుగుతారా? చేసేది అన్యాయం, చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు. ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష? ఎందుకు అంత కక్ష? ఎందుకు మీరు ఆ రకంగా విషయం చిమ్ముతున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. బట్ ఇలా మనం కూడా గమనించాలి. బీజేపీ నాయకులు మనకేం చేస్తలేరు. ఎరువుల ధరలు పెంచిరు, డిఏపి ధరలు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిండ్రు. ఇంకా పెంచుతారట ముంగటికి. బాయిల కాడ మీటర్లు పెట్టమంటున్నది బీజేపీ. మొన్న ఏం చెప్పిండ్రు? మొన్న పార్లమెంట్లో 1వ తేదీ నాడు బడ్జెట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రాష్ట్రాలకు ఇచ్చే ఎఫ్ఆర్బిఎం 0.5% మీరు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే ఈ 0.5% మీకు ఇస్తాము అంటున్నారు. 0.5% అంటే 5,000 కోట్లు. ఏమంటున్నది బీజేపీ? బడ్జెట్లో షరతు పెట్టిండ్రు, మీ రాష్ట్రానికి 5,000 కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలంటున్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం అంటే ఏంటి? బాయిల కాడ మీటర్లు పెట్టాలి, ముక్కు వింటి బిల్లు వసూలు చేయాలి. చెయ్యాలనా? మరి బీజేపీ వాళ్ళు చేయమంటున్నారు? దయచేసి మీరు ఆలోచించండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నా గొంతుల ప్రాణం ఉండగా నేను బాయి కాడ మీటర్ పెట్టా, మా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తా, 24 గంటల కరెంట్ ఇస్తా, నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు. మరి మనం ఆలోచించాలి, రైతు గురించి ఎవరు ఆలోచిస్తాం? బీజేపీ ఏమో డీజిల్ ధర పెంచింది, ఎరువుల ధర పెంచింది, బాయి కాడ మీటర్ పెట్టమంటుంది. ఇలా ఇంతకుముందు 3,000 ట్రాక్టర్ దుందురు ఎకరానికి, డీజిల్ ధర పెరిగితే 5,000 రూపాయలైంది. ఎరువుల ధరలు ఇప్పుడు పెంచిండ్రు, ఇంకా పెంచుతారట. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినాయి, రేపు మాపు ఇంకా పెంచుతారట ఎరువుల ధరలు. మొన్న బడ్జెట్లో ఎరువులకు సబ్సిడీ తగ్గించిండ్రు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు అవుతున్నాయని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఆపిపెట్టిండ్రు. ఒక్కసారి యూపీలో ఎలక్షన్లు అయిపోగానే మళ్ళా డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంచుతారట. పెంచుడు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు మళ్ళా డీజిల్ ధర పెరిగితే మళ్ళా రైతులకు భారమే కదా? మళ్ళా ట్రాక్టర్ కిరాయ మళ్ళా 1,000 రూపాయలు పెరుగుతాయి కదా? వరి కోత మిషన్కు మళ్ళా 500 పెరుగుతాయి కదా? అంటే నువ్వు బాయికాడ మీటర్ పెట్టి బిల్లు వసూలు చేయమంటావు, ఎరువుల ధర పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, వడ్లు కొనా అంటావు. అంటే రైతులను తిప్పలు పెట్టుండే తప్ప నువ్వు చేసింది ఒక్క మంచి పని ఉన్నదా? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంటు చెరువులు మంచిగా చేసింది, 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చింది, బాయికాడ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది, రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ విషయాలను ఇలా మీరు గమనించాలి. అంటే ఇలా మోడీ గారు రాజ్యసభలో ఆయన మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచినాయి. మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆయనకున్న అక్కసును కళ్ళ
వెళ్ళగక్కిండి ఈరోజు. అంటే ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గమనించండి. మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది, తెలంగాణకు అన్యాయం చేస్తుందనేటువంటి విషయాన్ని గమనించాలి.